హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జై జనసేన. నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎవరైనా డబ్బులు పంపిణీ చేసినట్లు రుజువైనా, మద్యం పంపిణీ చేసినట్లు రుజువైనా, వాళ్ళకి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, దానితో పాటు వాళ్ళ పదవులు పీకేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఎక్సలెంట్ డెసిషన్, మంచి మాట. ఇటువంటి మాటలు స్వాగతించడంలో ఆంధ్రప్రదేశ్ యువత ఎప్పుడు ముందుంటుంది అన్న విషయం మీరు గుర్తించాలి సార్. కానీ ఇటువంటి స్టేట్మెంట్ ని మీరు ముందుగానే, ఇప్పుడు ఎలక్షన్కి ఎప్పుడో టైం ఉంది కానీ, 2019లో జరిగినటువంటి శాసనసభ లోక్సభ ఎలక్షన్ల మీద అందరికీ పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎలక్షన్ లో గెలిచిన పోటీ చేసిన వ్యక్తుల మీద కూడా మీరు ఈ ఎంక్వైరీ జరిపించండి. ఎవరైతే డబ్బులు మద్యం పంపిణీ చేసినట్లు రుజువు అవుతుందో వాళ్ళకి మీరు చెప్పినట్టుగానే 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి వాళ్ళ పదవులు కానీ తొలగించగలిగితే సార్ సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే రానున్న స్థానిక ఎలక్షన్లకు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి, రానుండే స్థానిక ఎలక్షన్లో మొత్తం విజయం సాధించే అవకాశాలు కూడా మీ పార్టీకే ఉంటుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి 2014లోనే అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం రాజ్యాంగాలకు విలువలనివ్వాలి, అదేవిధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పిన మాటను 2019లో నిలబెట్టుకున్నారు అన్నయ్య. ఒక ఓటుకి నోటు పంచకుండా ఎలక్షన్లకు వెళ్లారు, అది మీ అందరికి తెలిసిందే ఆంధ్ర ప్రజలారా. ఈ ఒక్కసారి జరగనున్న స్థానిక ఎలక్షన్లలో అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మీ అందరు ఆశీర్వదిస్తూ జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఏముంది, హ్యాపీగా ఫ్రీగా స్టేట్మెంట్లు ఇచ్చేయచ్చు. ఆ స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని చూసుకున్నప్పుడు కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది. దయ్యాలు వేదాలు వలిస్తే ఏ విధంగా ఉంటాయి అనే విధంగా, అదే విధంగా చెప్పే ఇవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ లంకా దహనపు చేష్టాలు అని ఏ విధంగా అంటారో పెద్దలు, ఆ విధంగా ఉన్న ఈరోజు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే 2019 అందరికీ తెలిసిందే, వైఎస్సీపీ వాళ్ళు డబ్బులు పంపకం ఏ విధంగా చేశారు, మద్యం పంపిణీ ఏ విధంగా చేశారని అందరికి తెలిసిందే. ముందు వాటి మీద ఎంక్వైరీ చేపించండి. వాటిలో ఎంక్వైరీ రుజువు అయితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని ముందు పదవుల నుంచి తొలగించి వాళ్ళకి ఏంటి జైలు శిక్ష, తర్వాత ఇప్పుడు మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటే ఖచ్చితంగా నమ్మేవారు సార్ మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీ పార్టీ నాయకులు గొప్పగా, ఓహో భలే సూపర్, ఇటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తాం, ఇటువంటి నిర్ణయం మీరే కాదు ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు, కానీ ఆచరణ, దాన్ని ఆచరణలో పెట్టి మీరు చూపించగలిగితే ఆ రోజు ప్రౌడ్ గా అందరం చెప్పుకుంటాం తప్ప, మీరు మాటలు మాత్రం ఇచ్చేస్తారంటే, ఇందాక చెప్పినట్టు 2 సామెతలు ఉన్నాయి, దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎవరు నమ్మరు, చెప్పేవి లేదు కాకుండా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, ఈ శ్రీరంగ నీతులు చెప్పి కానీ చేసే చేష్టాలు చూస్తే నేనైతే అనలేను కానీ, అందుకే చెప్తున్నా లంకా దహనపు చేష్టాలు, తగలబెట్టే చేష్టాలు, మాటలు చెప్పినంత ఈజీ కాదు ఒకటి ఆచరణ అనేది. ఒకవేళ మీరు చూపించగలిగితే సార్, ప్రతి ఒక్కరు మిమ్మల్ని జై హో జగన్మోహన్ రెడ్డి గారు అనడం మాత్రం తథ్యం. ఓకేనా? ఓకే గైస్, బై అండ్ నమస్తే. జై జనసేన.